యువకులను ఉద్దేశించి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ అన్నారు. వేములవాడ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. 6 దశాబ్దాల కాలంలో వందల మంది ప్రాణాలను తీసిన కాంగ్రెస్ ఇవాళొచ్చి తీయటి మాటలు మాట్లాడితే మనం ఆగమైదామా? కాంగ్రెస్ హయాంలో 24 గంటల కరెంటు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఆలోచించి ఓటు వేయండి అని కేటీఆర్ సూచించారు. తెలంగాణను చావుగొట్టి తాగు సాగునీరు కరెంటు ఇవ్వకుండా రైతులను వేధించిన కాంగ్రెస్ పార్టీతో మన పోరాటమని తేల్చి చెప్పారు. పోటీ ఎప్పుడు రెండు ఆలోచన విధానాలు, సిద్ధాంతాలు, సంస్థల మధ్య జరుగుతాయనేసి కేటీఆర్ అన్నారు. అరవై ఐదేళ్లలో కాంగ్రెస్ తో సాధ్యం కాని సాగునీరును పరిష్కారం చేసిన కేసీఆర్ కడక 100 రూపాయల నోటు కాదా? 65 ఏళ్లలో వాళ్ళు చేయని తాగునీటి సమస్య పరిష్కారం చేసిన కేసీఆర్ కడక 100 రూపాయల నోటు కాదా? జేబులో ఉంటే దాని విలువ అర్థం కాదు, అర్థం చేసుకున్నకి అర్థమవుతుంది. మీ అందరు నేను ప్రార్థించేది ఒకటే, మీ నియోజకవర్గాన్ని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఏదో పై పైకి వెళ్ళి చెప్తలేను, ఎలక్షన్ల కోసం కూడా చెప్తలేను. రేపు లక్ష్మీనరసింహారావు గారు తోడుగా నేను కూడా మీ నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని పనిచేస్తా. గ్రామ గ్రామాన మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు మీరందరూ కూడా దయచేసి 24 రోజులు మీరు పటిష్టంగా పనిచేయండి. సెంటిమెంట్లకు ఆయింట్మెంట్లకు అడిపోకుండ్రి. నేను 3 సార్లు ఓడిపోయినా నీకు దండం పెడతా, లేదా నేను చుట్టాన్ని నీ దండం పెడతా, ఎవరికి పడిపోకుండ్రి. ఎందుకంటే అన్నం పెట్టే కులం కూడు పెట్టది, కులం కూడు పెట్టది, సెంటిమెంట్ తో ఏమి కాదు. ఆ చిల్లర రూపాయి ఎవరంటే కాంగ్రెస్ ఒకటి బీజేపీ కవిటి కోసం ఆశ పడితే వాళ్ళు చెప్పే చిల్లర మాటలకు పడిపోతే నీ జేబులో ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ చిందేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని యల్లారెడ్డిపేటలో యువ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆయన డాన్స్ చేసి అందరినీ అలరించారు. దేక్లెంగే పాటకు స్టేజ్ పైన పలువురితో కలిసి ఆయన డాన్స్ చేశారు. ఇక కేటీఆర్ చిందేయడంతో కార్యకర్తలు నాయకులు ఆనందంలో మునిగి తేలిపోయారు. అంతకుముందు ప్రచారంలో గులాబీ జెండలే రామక్క అనే పాటకు కాస్త చిన్నగా డాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తనకు జన్మనిచ్చింది తల్లి అయితే రాజకీయంగా జన్మనిచ్చింది సిరిసిల్ల అన్నారు. దేశంలోనే సిరిసిల్లను 1 నియోజకవర్గంగా మార్చుతాననేసి అన్నారు. ఈ 9.5 ఏళ్లలో మన వద్ద ఎలాంటి కర్ఫ్యూ లేదన్నారు. ప్రతి ఊరు పల్లె పట్టణం అభివృద్ధి బాటలో సాగుతున్నాయన్నారు. తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ 100 మంది ప్రాణాలు తీసిందని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో కాలిపోయే ట్రాన్స్ఫార్మర్లు ఉండేవనేసి అన్నారు. కాంగ్రెస్ ఒక్క ఛాన్స్ అంటూ వస్తోందని కానీ 11 సార్లు అవకాశం ఇస్తే ఏం చేశారని ప్రశ్నించారు. కేసీఆర్ 3వ సారి ముఖ్యమంత్రి కావడం పక్కా అనేసి చెప్పారు.